हाय हेलो अंदर की नमस्कार अंडी वेलकम टू विलेज सिरी कुकिंग नैन जोनल तो इडली चसा चाला मेत मृद चाला बहुत इध बर तग्ल वाल की पोट चुट को करी डयाबेटी उन्नी चाला पनचे कहींसम इधी वारा रूम मूर्ण साल तिंते चाला बहुत रोजू तेवा रोजूसको तिंते इंका बहुत कहींसम वारा रूम मूर्ण साल खचिंग पोट चुट को अधिक बर यानी थैराइड कंपलसरी तग्त मेमईते इंट कहीं వారానికి రెండు మూడు సార్లు అయితే కంపల్సరీగా మేము ఇంట్లో చేసుకొని తింటాము. ఇంతకుముందు మా నాన్నకి పొట్ట బాగా ఉండేది, మా అమ్మ అందుకే మా నాన్నకి రోజు పెట్టడం వల్ల మా నాన్నకి పొట్ట తగ్గిపోయింది. ఇప్పుడు నేను ఒక గిన్నె తీసుకొని అందులో తెల్లజొన్నలు తీసుకున్నాను. దీంట్లో ఇంకొక రకం కూడా ఉందండి, పచ్చజొన్నలు. పచ్చజొన్నలు ఏంటంటే కొద్దిగా చేదు ఉంటాయి, చూసుకొని తీసుకోవాలి. ఇప్పుడు అందులోనే అదే కప్పుతోటి సగం కప్పు మినప్పప్పు వేసుకోవాలి. ఇప్పుడు అందులోనే కొద్దిగా మెంతులు వేసుకోవాలి, ఎక్కువ కాదండి, చేదు వస్తుంది, కొద్దిగా వేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు దానిలోనే కొద్దిగానే నీళ్ళు పోసుకోవాలి, అవి మునిగే వరకు పోసుకోవాలి. మునిగాక పోసుకున్నాక మనం అవి నీట్గా కనీసం ఒక 4-5 సార్లు మనం నీట్గా కడుక్కోవాలి, ఎందుకంటే దాని మీద ఉండే మురికి శుభ్రంగా క్లీన్ అయిపోద్ది అనమాట. అందుకని బాగా నీట్గా కడుక్కోవాలి. ఇది కడుక్కున్నాక ఇవి బాగా కడుక్కున్నాక మళ్ళీ దానిలోనే దాని మునిగే వరకు నీళ్ళు పోసుకొని కనీసం ఒక 7-8 గంటల పాటు మనం అయితే నానబెట్టుకోవాలి, ఎందుకంటే జొన్నలు త్వరగా నానవు. కనీసం దానికి 7-8 గంటలు అయితే పడుతుంది. చూడండి ఈ విధంగా అవి నానుతాయి. చూడండి పప్పు పట్టుకుంటేనే కసక్కమని దిగిపోతుంది కదా, ఈ విధంగా నానుతుంది. ఇప్పుడు జొన్నలు కూడా చూడండి ఎంత బాగా నానిపోయిందో, ఈ విధంగా నానుతుంది. అప్పుడే దానికైతే ఎక్కువసేపే నానబెట్టుకోవాలి, అది మాత్రం కంపల్సరీ. ఇప్పుడు దీనిని ఒక మిక్సీ జార్ తీసుకొని అందులో వేసేసుకుందాము. ఈ మిక్సీకి పట్టేమందా మనం ఈ పప్పు నానబెట్టిన పప్పుని వేసుకోవాలి. దీంట్లో ఏంటంటే కొద్దిగా వాటర్ పోసుకుందాము, మరి ఎక్కువ పోసుకోబాకండి, పలసన అయ్యిద్ది. దానికి సరిపడా నీళ్లు పోసేసుకొని మూత పెట్టేసుకొని గ్రైండ్ చేసుకుందాం. ఇదేంటంటే మరి పలసకు కాకుండా మరీ గట్టికి కాకుండా ఇడ్లీకి వచ్చే మందా మనం గ్రైండ్ చేసుకోవాలి. ఈ విధంగా గ్రైండ్ చేసుకుంటాలి. ఈ విధంగా పేస్ట్లా వేసుకోవాలి. మరి అంటే మరి చిక్క కాకుండా మరి పలసం కాకుండా మీడియంగా ఉండేటట్టే చూసుకోవాలి, అప్పుడే ఇడ్లీ బాగా వస్తుంది, పలసన అయితే రాదు. ఇప్పుడు ఒక గిన్నె తీసుకొని అందులో పోసేసుకుందాం. ఇప్పుడు అదే మిక్సీ జార్లో ఆ మిగిలిన పప్పును కూడా దాంట్లో వేసేసుకొని నీళ్లు పోసేసుకొని అదే విధంగా అంటే ఇందాక వేసాం కదా అదే ప్రాసెస్లో పిండిని వేసుకోవాలి, గుర్తుపెట్టుకోండి. ఇది మొత్తాన్ని మిక్సీకి వేసుకొని ఒక గిన్నెలోకి వేసేసుకున్నాం కదా, ఇదేంటంటే నైట్ మొత్తం మనం ఊరబెట్టుకోవాలి, బాగా పొంగుతుంది. మరుసటి రోజు స్టవ్ ఆన్ చేసి ఒక ప్యాన్ పెట్టుకోవాలి. ప్యాన్ పెట్టుకున్నాక అందులో కొద్దిగా ఆయిల్ వేసుకోవాలి. ఈ కొద్దిగా ఆయిల్ వేసుకున్నాక అది కొద్దిగా వేడెక్కనిచ్చి మనం దీనిలో ఏంటంటే కొద్దిగా పచ్చినపప్పు వేసుకోవాలి. ఇప్పుడు ఇందులో కొద్దిగా ధనియాలు, ఇప్పుడు ఇందులోనే జీలకర్ర, స్పైసీకి తగ్గట్టు ఎండుమిరపకాయలు, ఇవి వేసుకున్నాక ఏంటంటే మాడిపోకుండా కొద్ది దోరగా వేపుకోవాలి. ఈ విధంగా వేపుకుంటే సరిపోతుంది, మాడకూడదు. ఇప్పుడు దీన్ని తీసి ఒక ప్లేట్లోకి వేసేసుకుందాము. ఇది చల్లారనివ్వాలి. ఇప్పుడు అదే ప్యాన్ పెట్టుకొని దానిలో కొద్దిగా అంత ఆయిల్ వేసుకొని ఇప్పుడు కాస్త నూనె వేడెక్కనిచ్చి సన్నగా పొడవుగా తరుక్కున్న టమాటా ముక్కల్ని అందులో వేసేసుకుందాము. ఇవి కూడా కొద్దిగా వేగనిచ్చేసి కిందకి మీదకి ఈ విధంగా కలుపుకుంటూ ఏంటంటే బాగా మెత్తబడతాయి. ఈ విధంగా కలుపుకోవాలి. ఇప్పుడు ఇందులోనే ఏంటంటే ఇవి కొద్దిగా వేగినాక ఇందులోనే మనం తెల్లగడ్డలు వేసుకోవాలి. ఇవి దీన్ని ఏంటంటే పొక్కు తీయని అవసరం లేదు. ఇప్పుడు ఇందులోనే కొద్దిగా అంత చింతపండు వేసుకోవాలి, ఎక్కువ అవసరం లేదు, మరి పుల్లంగా ఉంటుంది, ఎందుకంటే మనం టమాటాలు వేసుకుంటున్నాం కాబట్టి. ఇట్లా ఏంటంటే కలర్ మారే వరకు మనం బాగా వేపుకోవాలి. ఈ విధంగా వేపుకుంటే సరిపోతుంది. ఇప్పుడు తీసి దీన్ని కూడా ఒక ప్లేట్లోకి వేసేసుకుందాము. ఇది ఏంటంటే బాగా చల్లారనివ్వాలి. ఇప్పుడు మనం నైట్ మొత్తం నానబెట్టుకున్న ఇడ్లీ పిండి ఉంది కదా, చూడండి ఎంత బాగా పొంగిందో. ఇడ్లీ పిండి అంటేనే జొన్నలతో తయారు చేసిన ఇడ్లీ పిండి. ఈ ఇడ్లీ రవ్వకి ఏమాత్రం తీసిపోదు. జొన్న ఇడ్లీని ఒక్కసారి రుచి చూసారంటే ఎప్పటికీ ఇడ్లీ రవ్వ జోలికి పోరన్నమాట. ఇప్పుడు చిటికెడు వంట సోడా వేసుకుందాము. ఇది ఏంటంటే గడ్డలు లేకుండా చూసుకోవాలి. ఇప్పుడు రుచికి సరిపడా సాల్ట్ వేసుకోవాలి. ఇప్పుడు ఈ మిశ్రమాన్ని బాగా కలపాలి. దీనిని ఎంత బాగా మిక్స్ చేయగలిగితే అంత బాగా రుచి వస్తుంది. ఇడ్లీ కూడా చాలా మెత్తగా మృదువుగా బాగుంటుంది.
ఈ జొన్న ఇడ్లీల్ని కనీసం వారానికి ఒక్కసారి చేసుకొని తిన్నా కానీ మన ఆరోగ్య సమస్యలకి మనం చాలా దూరం అవ్వచ్చు. ఇంకా దీనిని డైట్లో చేర్చుకోగలిగితే ఇంట్లోనే వెయిట్ లాస్ అయ్యే చక్కని అవకాశం అన్నమాట. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని ఇడ్లీ పాత్ర పెట్టుకొని అందులో ఇడ్లీకి ఉడికే మందం మనం నీళ్ళు అయితే కంపల్సరీ పోసుకోవాలి. మరి ఎక్కువ పోసుకోవాలి అంటే ఇడ్లీ అడుగు ప్లేట్ ఉంటుంది కదా పొంగిపోతుంది, దానిపైకి వెళ్ళిపోతుంది. ఇప్పుడు దాని మీద మూత పెట్టేసి బాగా తెల్లనేయాలన్నమాట. ఇప్పుడు ఇడ్లీ ప్లేట్లు ఉన్నాయి కదా, దానికి మనం ఇప్పుడు ఆయిల్ వేసుకో పోసుకుందాము. ఆయిల్ ఇష్టం లేని వాళ్ళు ఏం చేస్తారంటే ఈ ప్లేట్లు ఉన్నాయి కదా నీళ్ళు పోసి తొలిపేసి దాంట్లో పెట్టేసుకోవచ్చు అన్నమాట. అది కూడా బాగానే ఉంటుంది, అంటుకోదు. నేనైతే నూనె యూజ్ చేశాను. ఇప్పుడు దానిలో గరిటె తీసుకొని పెట్టేసుకుందాం ఇడ్లీని. ఈ విధంగా ఈ పిండిని ఇడ్లీ ప్లేట్లో అంతా పెట్టేసుకొని రెడీ చేసి పెట్టేసుకుందాము. ఇప్పుడు ఏంటంటే నీళ్ళు కూడా తెల్లాయి కదా, ఇప్పుడు ఈ ప్లేట్లన్నీ తీసుకుపోయి ఆ ఇడ్లీ పాత్రలో ఒక్కొక్కటిగా నిదానంగా పెట్టుకుందాము. లేకపోతే పక్కకి తొలుగుతాయి, నిదానంగా మనం మాత్రం పెట్టుకోవాలి. అది మాత్రం కంపల్సరీగా గుర్తు పెట్టుకొని మొత్తాన్ని కూడా పెట్టేసుకున్నాం కదా, ఇప్పుడు మూత పెట్టేసుకొని ఒక 10 నిమిషాల పాటు ఉడకనిద్దాం. ఇందాక మనము ఫ్రై చేసి పెట్టుకున్నాం కదా, అది ఇప్పుడు ఏంటంటే ఒక మిక్సీ జార్ తీసుకొని అందులో వేసేసుకుందాం. ఈ మిక్సీకి ఏంటంటే చల్లారించిన తర్వాత నేను వేసుకోవాలి. ఇవి వేసుకున్నాక దీనిలోనే రుచికి సరిపడా సాల్ట్ వేసుకోవాలి. ఇది వేసుకున్నాకైనా దాంట్లో కొద్దిగా వాటర్ పోసుకొని మూత పెట్టేసుకొని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. చూడండి, ఈ విధంగా గ్రైండ్ చేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు దీన్ని ఏంటంటే ఒక బౌల్ తీసుకొని అందులోకి వేసేసుకుందాం ఈ మొత్తం పేస్ట్ని. చూడండి, ఈ విధంగా మెత్తగా పేస్ట్లా చేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు దీన్ని తీసి పక్కన పెట్టేసి స్టవ్ ఆన్ చేసి ఒక చిన్న బాండీ పెట్టుకొని అందులో సరిపడ నూనె వేసుకోవాలి. నూనె వేసుకున్న కొద్దిగా వేడకనిచ్చి తాలింపు గింజలు, నలిపి పెట్టుకున్న వెల్లుల్లి రెబ్బలు, అందులోనే 2 ఎండుమిరపకాయలు విరిచి వేసుకోవాలి. ఇవి వేసుకున్నాక కొద్దిగా వేగనిచ్చి అందులోనే మనం దూసుకున్న కరివేపాకు వేసుకుందాం. ఇది కొద్దిగా చిటపటలాడించి ఇప్పుడు దీన్ని తీసి మనం ఇందాక మిక్సీకి వేసుకున్నాం కదా దాంట్లోనే దీన్ని వేసేసుకుందాం. వేసుకున్నాక దీన్ని వేడి మీదనే వేసుకోవాలండి, అప్పుడే పచ్చివాసన అనేది పోతుంది. ఇది వేసుకున్నాక దీన్ని కొద్దిగా స్పూన్ తీసుకుని అలా ఇలా కలయపెట్టుకోవాలి. కలయపెట్టుకుంటే ఏంటంటే ఆ తాలింపు అంతా బాగా మిక్స్ అవుతుంది. ఈ విధంగా మిక్స్ చేసుకున్నాక దీన్ని పక్కన పెట్టేసుకుందాము. ఇప్పుడు ఇడ్లీలు ఉడికినాయో లేదో చూసుకుందామా. ఇప్పుడు మూత తీసేసి ఇడ్లీలు చూస్తే పర్ఫెక్ట్గా ఉడికిపోయింది. అంటే ఏ విధంగా తెలుస్తుందంటే మన చేతికి అంటుకోదన్నమాట, అందుకే మనకు పర్ఫెక్ట్గా తెలుస్తుంది. ఇప్పుడు ఇడ్లీని ఏంటంటే ఒక ప్లేట్లోకి తీసేసుకుందాము అన్నిటిని కూడా. ఈ జొన్న ఇడ్లీ ఏంటంటే వారానికి ఒక్కసారైనా కనీసం చేసుకొని తినగలిగితే ఎంత బాణపొట్ట అయినా కంపల్సరీగా తగ్గుతుంది, బరువు కూడా తగ్గుతుంది. మీరు కూడా చేసుకొని తిని ట్రై చేసి మాకు కామెంట్ రూపంలో అయితే కంపల్సరీగా పెట్టండి. డయాబెటీస్ వాళ్ళు ఉన్న వాళ్ళైతే ఇది బాగా పనిచేస్తుంది, ఇంకా అనారోగ్య సమస్యలు అనేవి కూడా రావు. ఇది ఏంటంటే దీనిని ఏంటంటే ఎవ్వరు కూడా మిస్ కావద్దు. ఇదంటే చాలా మంచి రెసిపీ, ఆరోగ్యానికి కూడా చాలా మంచిది. మీరు కూడా ట్రై చేయండి, కనీసం వారానికి ఒక్కసారైనా చేసుకొని తినండి, ఆరోగ్యానికి చాలా మేలు చేస్తుంది. ఈ వీడియోని చూసి చేసుకొని తిని మా కామెంట్ రూపంలో పెట్టండి. ఈ వీడియో ఆఖరి వరకు చూసినందుకు మీకు ధన్యవాదాలు ఫ్రెండ్స్. మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి లైక్ చేసి బెల్ సింబల్ నొక్కండి. మేము పెట్టే ప్రతి ఒక్క వీడియో మీకు నోటిఫికేషన్లో వస్తుంది.